స్వామివారి దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెదక్ పట్టణంలో శ్రీ కోదండ రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ భాష్య మధుసూదనాచారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుంచి ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ చేర్ సుభాష్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరానికి ఒకసారి తెరిచే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కోదండ రామాలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో, విభిన్న రకాల పూలతో ఆకర్షణీయంగా సుందరీకరించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బండా నరేందర్ తెలిపారు. అందరికీ కూడా ఒక ఉత్తర ద్వార దర్శనాన్ని ఇప్పించి మనందరికీ కూడా మరి పరవశంలో ఉండే విధంగా మా కృష్ణమూర్తి పంతులు గారైతేనండి, మా బండ నరేంద్ర గారు, అదేవిధంగా మా శ్రీనివాస్ గారు వచ్చిండ్రు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీరాముని కరుణా కటాక్షాలు మన నియోజకవర్గం మీద, ప్రజల మీద, తెలంగాణ మీద, ఇక్కడ మేం చేసిన మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, భక్తులకు, మా మీడియా మిత్రులకు అందరికీ మీద కూడా వారి ఆశీస్సులు ఉండాలని, మన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీ సుభాష్ రెడ్డి గారికి, దంపతులకు, మా మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్ అందరికీ, మా లవణ్య గారికి, అందరికీ కూడా, అందరూ కూడా మరి ఈ కరుణ, దేవుడి కరుణ అందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.